చంద్రబాబుపై మరో కేసు. ఈసారి ఏటుగా సిఐడి ఎఫ్ఐఆర్. స్కిల్ డెవలప్మెంట్ కేసులో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ఊరట పొందిన చంద్రబాబుపై సిఐడి వరుస కేసులు నమోదు చేస్తోంది. ఇప్పటికే హైకోర్టు తీర్పుకు ముందే మద్యం అక్రమాల కేసు నమోదు చేసిన సిఐడి ఇవాళ ఇసుక అక్రమాల కేసు నమోదు చేసింది. ఇందులో చంద్రబాబును ఏటుగా చేర్చింది. దీంతో ఈ వరుస కేసుల పరంపర ఎందుకన్న చర్చ జరుగుతోంది. అలాగే సిఐడి నమోదు చేసిన కేసులన్నీ దాదాపు ఒకేలా ఉండడం మరో విశేషం. ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమాలు చోటు చేసుకున్నట్లు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఏపీ ఎండీసీ సిఐడికి ఫిర్యాదు చేసింది. దీంతో సిఐడి వెంటనే చంద్రబాబుతో పాటు ఆయన హయాంలో పనిచేసిన మంత్రులు పలువురు టీడీపీ నేతలపై ఇవాళ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ మేరకు గత ప్రభుత్వంలో ఇసుక అక్రమాలపై కేసు నమోదైనట్లయింది. ఏపీ ఎండీసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సిఐడి పేర్కొంది. ఇసుక అక్రమాలపై సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఏ1గా పీతల సుజాత, ఏ2గా చంద్రబాబు నాయుడు, ఏ3గా చింతమనేని ప్రభాకర్, ఏ4గా దేవినేని ఉమామహేశ్వరరావును పేర్కొన్నారు. వీరంతా తమ చర్యల ద్వారా ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం చేకూర్చారని మైన్స్ డైరెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. దీనిపై సిఐడి తదుపరి చర్యలు ఏమిటన్నది ఇంకా స్పష్టం కాలేదు. ఇప్పటికే చంద్రబాబుపై మధ్యంతర బెయిల్ కాలంలో ఎలాంటి చర్యలు తీసుకోబోమని సిఐడి హైకోర్టుకు హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇసుక కేసులో వెంటనే చర్యలు తీసుకోకపోవచ్చునని తెలుస్తోంది. అటు చంద్రబాబు మద్యం కేసు తరహాలోనే ఇసుక అక్రమాల కేసులోనూ ముందస్తు బెయిల్కి వెళతారా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంది. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారంటూ సిఐడి నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టుకు వెళ్లిన చంద్రబాబుకు సిఐడి ఈ నెల రోజుల్లో చర్యలు తీసుకోమంటూ ఊరటనిచ్చింది. ఇప్పుడు ఈ ఇసుక కేసు ఏమవుతుందో చూడాలి.